हाय फ्रेंड्स, माय नेम इज महेश मिर्चू सर, माय टेक इन तेलुगु। फ्रेंड्स, ఈ మధ్య కాలంలో అందరికి డౌట్ ఒకటే డౌట్, మొబైల్ ఫోన్ పోతే దొరుకుతుందా దొరకదా? మొబైల్ ఫోన్ పోతే మనం ఎలా దొరకబట్టాలి? సో దొరికే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా లేవా అంటే, మొబైల్ ఫోన్ పోతే దొరకబట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే మనం ఆ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఫోన్ అయితే దొరకదు. ఫోన్ ఆన్లో ఉంటే మాత్రం మనం రెండు మూడు ప్రయత్నాలు అయితే చేయొచ్చు. అవేంటిదో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఫోన్ ఆఫ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించుకొని తర్వాత మన సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయాలి, మా ఫోన్ ఇట్లా పోయింది అని చెప్పేసి. తర్వాత ఆప్షన్ వచ్చేసి, ఈ ఆప్షన్ వర్క్ చేయకపోతే అంటే ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటే వాళ్ళు మళ్ళీ ఆన్ అయినప్పుడు ఎప్పుడో సిగ్నల్ ట్రేస్ చేసి పట్టుకోవడము అదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళకి సపరేట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఐఎంఏ నెంబర్ ఇస్తే వాళ్ళు సర్చ్ చేసి పట్టుకోవడం అని చెప్పేసి అయితే మనకు తెలియదు. సపరేట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, సపరేట్ హ్యాకింగ్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే బయటికి రాదు, మనకు తెలియదు. వేరే రూట్లో అయితే మనం మన ఫోన్ స్విచ్ ఆఫ్లో లేకుండా ఆన్లో ఉంటే మాత్రం మనం ఒక విధంగా మాత్రం మన ఫోన్ ఎక్కడుందో అనేది లొకేషన్తో సహా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేంటిదో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మన ఫోన్లో సెట్టింగ్స్లో ఫైండ్ మై డివైస్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. మనం ఫోన్ వాడేటప్పుడు అంటే ఫోన్ పోకముందు ఫోన్ని మీరు వాడుతున్నప్పుడు ఆ ఫోన్లో ఫైండ్ మై డివైస్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసి పెట్టుకుంటే మన ఫోన్ పోయినప్పుడు ఫోన్ ఆన్లో ఉంటే దాంట్లో ఉన్న మెయిల్ ఐడి పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ మెయిల్ ఐడి పాస్వర్డ్ తోటి మనం ఫోన్ని ఎక్కడ ఉందనేది లొకేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎలా చేయాలంటే, మనకి ఇప్పుడు మనం మామూలుగా ఇంటర్నెట్లో సర్చ్ చేస్తే వెబ్సైట్కి వెళ్ళాలి. గూగుల్ కొట్టాక ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ అప్లికేషన్లో మనకి సర్చ్ చేసిన తర్వాత పక్కకి ఇలా వస్తుంది. దాంట్లో మనం ఫైండ్ మై డివైస్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఫస్ట్ ఆప్షన్లోకి ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్లో, తర్వాత మన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. మన ఫోన్లో ఏదైతే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మనం ఎంటర్ చేసామో ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి. అక్కడ ఎంటర్ చేస్తే ఇక్కడ మనకి పక్కన చూపించేలాగా వస్తుంది స్క్రీన్ మీద. ఇప్పుడు నేను షామి రెడ్మీ నోట్ 5 ప్రోలో దీన్ని వాడుతున్నాను కాబట్టి నా ఫోన్ చూపిస్తుంది. ఇక్కడ పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా చూపిస్తుంది. రామగుండంలో ఉన్నాను నేను, రామగుండం అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ మనకి కింద చూపిస్తున్న రెండు ఆప్షన్లు ఏంటి అంటే, ఒకటి ప్లే సౌండ్ అని చెప్పేసి ఉంది, కింద సెటప్ సెక్యూర్ అండ్ ఎరేజ్ అని చెప్పేసి ఉంది. ప్లే సౌండ్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే, డివైస్ విల్ రింగ్ ఫర్ 5 మినిట్స్ ఈవెన్ ఇఫ్ యూ సెట్ ఇన్ సైలెంట్ అని వస్తుంది. మనం ఫోన్ సైలెంట్లో పెట్టున్నా కూడా మనకి డివైస్ అనేది వేరే కాడ ఉంటుంది కదా, అక్కడ ఉన్న ఫోను ఖచ్చితంగా మనకి 5 మినిట్స్ అనేది కంటిన్యూస్గా రింగ్ అవుతూనే ఉంటుంది. దీన్ని బట్టి మన ఫోన్ ఎక్కడైనా పోతే, మామూలుగా మొత్తానికి పోవడం కాదు, ఏదో స్టోలెన్ అయిపోవడం కాదు, మామూలుగా ఎక్కడైనా పెట్టి మర్చిపోతే మాత్రం ఖచ్చితంగా మనం ఈ నెట్లో ఇది వాడుకొని ఖచ్చితంగా మనం డిటెక్ట్ చేసుకోవచ్చు ఎక్కడ ఉంది ఫోన్ అని చెప్పేసి. 5 మినిట్స్ రింగ్ అయితే మనం ఫోన్ ఈజీగా కనిపెట్టేయచ్చు, ఎక్కడ పెట్టి మర్చిపోయాం ఎక్కడ ఉంది అని చెప్పేసి రింగ్ అవుతుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి సెటప్ సెక్యూర్ అని ఉంది. దానికి లాక్ వేసేయచ్చు మనం ఇక్కడ నుంచే, దాంట్లో ఏమైనా ఉంటే దానికి లాక్ వేసేసి దానికి ఒక మెసేజ్ పెట్టచ్చు మనం. ఇప్పుడు ఒక మెసేజ్ ఇక్కడ కింద టైప్ చేయండి అని చెప్పేసి ఒక స్క్రీన్ చూపిస్తుంది. దాంట్లో ఈ ఫోన్ నాది, ఇక్కడ పోయింది సంథింగ్, ఎక్కడ పోతే అక్కడ, బస్సులో పోయిందా ట్రైన్లో పోయిందా, ఈ ఫోన్ నాది ఇక్కడ బస్సులో పోయింది, దీన్ని దయచేసి నాకు తెచ్చివ్వండి, దాంట్లో ఇంపార్టెంట్ డేటా ఉందని చెప్పేసి మీరు అక్కడ మ్యాటర్ ట్రైప్ చేసుకోవచ్చు. ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే తెచ్చిస్తారు, లేకపోతే ఇక వదిలేసేయడమే, ఇంకేం లేదు ఆప్షన్, దానికి మనం ఏం చేయలేము. నెక్స్ట్ ఇంకో ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, ఎరేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మనకి ఏదైనా ఇంపార్టెంట్ డేటా ఉంది, అది వేరే వాళ్ళు ఎనబుల్ చేసుకుంటారు అనుకుంటే, అది చూస్తారు అనుకుంటే, మనం ఈ ఎరేజ్ అనే ఆప్షన్ని ఇక్కడ వాడుకుంటే ఆ ఫోన్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది. అంటే కంప్లీట్గా ఫోన్ అనేది హార్డ్ రీసెట్ అయిపోతుంది. సెల్తో వచ్చిన అప్లికేషన్స్ తప్ప మనకు డేటా అయితే ఏముండదు దాంట్లో. సో ఫ్రెండ్స్, ఇలా మనం ఫోన్ అనేది లొకేషన్ని ట్రేస్ అవుట్ చేసి మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్. ఫోన్ ఆన్లో ఉంటే మాత్రం ఎగ్జాక్ట్ లొకేషన్ మనం ఎక్కడ ఉన్నామో అక్కడ ఖచ్చితంగా ఇక్కడ గూగుల్ మ్యాప్లో మనకి చూపించడం అనేది జరుగుతుంది. ఐఫోన్లో కూడా ఇంతే. ఐఫోన్లో మనకి ఫోన్లో ఐక్లౌడ్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది, ఫైండ్ మై డివైస్ అనేది. దాంట్లోకి వెళ్ళి అది ఎనబుల్ చేసుకోవాలి. కింద ఇంకో ఆప్షన్ ఉంటుంది,
అది కూడా ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకుంటే తర్వాత మళ్ళీ మన ఫోన్ ఐఫోన్ ఎక్కడైనా మిస్ అయినా ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా అది కూడా పోయినా కూడా మనకి ఇంటర్నెట్లో icloud.com/find అనే నెట్వర్క్ ఉంటుంది వెబ్సైట్. ఆ వెబ్సైట్లోకి వెళ్తే మనకి ఆప్షన్స్ అనేవి వస్తాయి. సేమ్ దీంట్లో ఆండ్రాయిడ్ డివైజ్లో ఎలా వచ్చాయో దాంట్లో కూడా అదేవిధంగా మనకి ఆప్షన్స్ వస్తాయి, రింగ్ అని చెప్పేసి, ఎరైజ్ అని చెప్పేసి. సో అలా మనం ఫోన్ అయితే కనిపెట్టుకోవచ్చు. ఈ మామూలుగా అయితే ఫోన్ ఆన్లో ఉంటేనే ఫోన్ అనేది కనిపెట్టడానికి ఈజీ అవుతుంది. ఆఫ్లో ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ అయితే మనకి దొరకదు, దాన్ని ఆశ్రయించి పెట్టుకోవడమే. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మనం ఫోన్ ఎక్కడైనా పోతే ఈ రెండు మార్గాల్లో మాత్రం మనం ఫోన్ అనేది క్యాచ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఇక్కడ మనకు ఫోన్లో మాత్రం ఫైండ్ మై డివైజ్ అనే ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి, ఐఫోన్ వాడటంలో ఐక్లౌడ్ ఆన్ చేసి పెట్టుకోండి. అలా అయితేనే మనకి ఫోన్ అనేది ఎక్కడైనా మిస్ అయినా ఎక్కడైనా పోయినా కూడా దొరుకుతుంది. లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ అయితే మనకి దొరకదు. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో మీకు నచ్చిన సమాచారం అందించాలనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.